IPL 2024 సీజన్లో భాగంగా గుజరాత్ టైటన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 197 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసిందే. రియాన్ పరాగ్, సంజు శాంసన్ ఆఫ్ సెంచరీలతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 196 పరుగులు చేసిందే. గుజరాత్ టైటన్స్ బౌలర్లలో ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్కు ఓపెనర్ యశస్వి జైస్వాల్ మెరుపు ఆరంభాన్ని అందించాడు. వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. కానీ ఉమేష్ యాదవ్ బౌలింగ్లో అతను కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఆ వెంటనే జోస్ బట్లర్ను రషీద్ ఖాన్ అవుట్ చేయడంతో పవర్ ప్లేలో రాజస్థాన్ 2 వికెట్లకు 43 పరుగులు చేసిందే. ఈ పరిస్థితుల్లో సంజు శాంసన్, రియాన్ పరాగ్ జట్టును ఆదుకున్నారు. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన ఈ జోడి అనంతరం దాటిగా ఆడిందే. వరుస బౌండరీలతో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడిందే. రియాన్ పరాగ్ భారీ సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో 34 బంతుల్లో అతను ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం సంజు శాంసన్ 31 బంతుల్లో ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రియాన్ పరాగ్ భారీ షాట్లతో విరుచుకుపడగా అతని జోరుకు మోహిత్ శర్మ బ్రేక్ వేశాడు. పరాగ్ ఆడిన భారీ షాట్ను బౌండరీ లైన్పై విజయ్ శంకర్ అద్భుతంగా అందుకున్నాడు. సమన్వయం కోల్పోయిన అతను సమయస్ఫూర్తితో బంతిని గాల్లోకి ఎగిరేసి మళ్లీ వచ్చి అందుకున్నాడు. దాంతో 3 వికెట్కు నమోదైన 130 పరుగుల భాగస్వామ్యానికి తెరపడిందే. క్రీజులోకి వచ్చిన సిమ్రాన్ హిట్మైర్ వచ్చి రావడంతోనే బౌండరీ బాదాడు. ఉమేష్ యాదవ్ వేసిన ఆఖరి ఓవర్లో సంజు శాంసన్, హిట్మెట్ చెరో సిక్సర్ బాదారు. రాజస్థాన్ రాయల్స్ 196 పరుగులు చేయగలిగింది.